హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న లిస్టు వచ్చేసింది. అసలు టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేదా, ఈ కూటమిలోకి బీజేపీ వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే మొత్తం మీద అంటే ఆంజనేయుడు పెళ్ళి అవుతుందా లేదా అన్న ఒక సంశయం ఉంటుంది కదా. 6 నెలల నుంచి జరుగుతున్న కసరత్తుకు ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పడిందనమాట. మొత్తం మీద తొలి జాబితాను చంద్రబాబు నాయుడు అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కంబైన్డ్గా రిలీజ్ చేయడం విశేషం. ఇందులో 94 మంది టీడీపీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేయగా 24 సీట్లను జనసేన కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అది త్వరలోనే ఇవాళ లేదంటే రేపు తమ అభ్యర్థులను ఫైనల్ చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. అయితే జనసేనకు సంబంధించిన 24 మంది అభ్యర్థుల లిస్టు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, అభ్యర్థులు ఎవరు అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఉమ్మడి జాబితాకు సంబంధించిన టీడీపీ అభ్యర్థులు. జోన్1 అంటే జోన్లుగా విభజించి ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎవరెవరికి ఏందన్నది ఇచ్చారన్నమాట. ఫస్ట్ అనకాపల్లి నుంచి పీలా గోవింద్ సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లోని మాడుగుల పైలా ప్రసాద్, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత. సో ఇది జనసేన కోరుకున్నది, యాక్చువల్గా మళ్ళీ టీడీపీనే కంటెస్ట్ చేస్తుంది. అరకు వ్యాలీ సిఆర్ఇ దన్నుదొర, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం బోనెల విజయచంద్ర, సాలూరు గుమ్మడి సంధ్యారాణి, ఆమ్దాల వలస కూన రవికుమార్, తర్వాత ఇచ్చాపురం అశోక్ బెందలం, తెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు, గాజువాక పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం, ఈసారి టీడీపీకి పోయిందనమాట. విశాఖపట్నం ఈస్టు వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్టు ఘనబాబు, బొబ్బిలి ఆర్ఎస్వీఎస్కే రంగారావు, బేబీనాయన, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, రాజాం కొండ్రు మురళీమోహన్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు. మండపేటలో అంటే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రకటించినప్పుడు పొత్తు ధర్మాన్ని అతిక్రమించి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడి ఆ తర్వాత రాజాం రాజానగరం సీట్లను ప్రకటించారు. ఇక నెక్స్ట్ గన్నవరం రాజేష్ మహాసేన, ఓహో మహాసేన మీడియా అధినేత రాజేష్ మహాసేన గన్నవరం నుంచి పోటీ చేస్తున్నైతే, చింతలపూడి సొంగ రోషన్, దెందులూరు చింతమనేని ప్రభాకర్. మళ్ళా ఈయనకే ఇచ్చారనమాట, లాస్ట్ టైం అదే ఒక MR1 వనజాక్షన్ కొట్టింది కదా, ఆ దెబ్బతో మొత్తం సీటు గల్లంతయ్యాడు ఆయనది. ఈసారి మళ్ళీ ఆయనకే ఇచ్చారన్నట్టు. ఏలూరు బడేటి రాధాకృష్ణ చంటి, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, తుని యనమల దివ్య, యనమల రామకృష్ణుని కూతురు, అచంట పితాని సత్యనారాయణ, పాలకోల్ నిమ్మల రామనాయుడు, తణుకు అరుమిల్లి రాధాకృష్ణ, ఉండి మంతెన రామరాజు, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి రూరల్ గోరంట బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ మళ్ళీ గోరంట్లకి ఇచ్చేశారు. తర్వాత అద్దంకి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల వేగసేన నరేంద్ర వర్మ, పర్చూరు ఏలూరు సాంబశివరావు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, వేమూరు నక్క ఆనందబాబు, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూలిపాల నరేంద్ర, ప్రత్తిపాడు రామాంజనేయులు బూర్లా, తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పెడన కాగిత కృష్ణప్రసాద్, చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల ఎరపతినేని సాంబశివ శ్రీనివాసరావు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, ఈయన బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మళ్ళా, వినుకొండ గొంగుట్ల వెంకట సీతారామ ఆంజనేయులు, జగ్గాయపేట శ్రీరామ్ రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య, నందిగామ తంగిరాల సౌమ్య, తిరువూరు కొలికపూడి శ్రీనివాస్, ఈయన అమరావతి రైతు పరిరక్షణ ఉద్యమం చేసిన వ్యక్తి అనమాట. మొన్ననే టీడీపీ కండువకపోయినాడు, ఇప్పుడు సీటు ప్రకటించారనమాట తిరువూరు సీటు. తర్వాత విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, ఈయన సీట్ గల్లంతైంది అనుకున్నారు కానీ విజయవాడ సెంట్రల్కు మార్చిండ్రు. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, తర్వాత చిత్తూరు గురజాల జగన్మోహన్, గంగాధర నెల్లూరు విఎన్ థామస్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, నగరి గాలి భానుప్రకాష్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, నల్లారి అమర్నాథ్ రెడ్డి, తర్వాత కడప మాధవిరెడ్డి, మైదుకూరు పుత్త సుధాకర్ యాదవ్, పులివెందుల బీటెక్ రవీంద్రారెడ్డి, కొడుమూరు బొగ్గుల దస్తగిరి, కర్నూలు టీజీ భరత్, పత్తికొండ కేఈ శ్యాంబాబు, కేఈ కృష్ణమూర్తి కొడుకు అనమాట ఆయన, ఆలగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి,
తర్వాత పూతలపట్టు కలికిరి మురళీమోహన్, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ మాజీ మంత్రి, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెబల్ ఎమ్మెల్యేలో సీటు దక్కిన ఏకైక వ్యక్తి అనమాట కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆమె ఉండవేలి శ్రీదేవికి ఇంకా ప్రకటించలేదు, ఆమెను అట్లా హోల్డ్లో పెట్టినమాట. తర్వాత ఉదయగిరి కాకర్ల సురేష్, కనిగిరి ముక్క ఉగ్ర నరసింహారెడ్డి, కొండపి దొల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు దామరచర్ల జనార్దన్ రావు, ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్సన్ బాబు, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాయచోటి రామ్ ప్రసాద్ రెడ్డి, గూడూరు పాసిం సునీల్ కుమార్, సుల్లూరుపేట శ్రీపతి బాబు, గుంతకల్ గుమ్మనూరు జయరాం. ఈయన వైసీపీ నుంచి మాజీ మంత్రి అనమాట, గుంతకల్ టికెట్ కేటాయించారు, అనౌన్స్ చేశారనమాట. ఇప్పుడు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేని సురేంద్రబాబు, తాడిపర్తి జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి కొడుకు. తర్వాత ఉరవకొండ పయ్యావుల కేశవ్, హిందూపురం నందమూరి బాలకృష్ణ, ఈయన సీటు గల్లంతేంగాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారనుకున్నారు కానీ మళ్ళా బాలకృష్ణకే కేటాయించారు. కదిరి కండికుంట వెంకట ప్రసాద్, పెనుకొండ సవితమ్మ, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి. ఇది టీడీపీకి సంబంధించిన 94 మంది అభ్యర్థుల లిస్టు. ఇక జనసేన లిస్టు అయితే ఇది అఫీషియల్ కాదు, ఇది అఫీషియల్ కాదు యాక్చువల్గా, అంటే సోషల్ మీడియాలో తిరుగుతున్న లిస్ట్ అనమాట. తెనాలి నాదెండ్ల మనోహర్, ఒంగోలు రియాజ్, గిద్దలూరు ఆమాజీ సాములు, విజయవాడ ఈస్ట్ ఎలమంచల్ రవి, విజయవాడ వెస్ట్ పోతిన మహేష్, పెడన లక్ష్మీ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు పసుపులేటి వెంకటరామారావు, భీమవరం పవన్ కళ్యాణ్, నర్సాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు, రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్. అయితే ఈ సీటును గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి మళ్ళీ కేటాయించారు, టీడీపీ లిస్టులో వచ్చేసింది. సో ఇది పెండింగ్ అనమాట. రాజానగరం బత్తుల రామకృష్ణ, పిఠాపురం ఉదయ శ్రీనివాస్ తంగెల్ల, రాజోలు బొంతు రాజేశ్వరరావు, కాకినాడ రూరల్ పంతం నానాజీ, వైజాగ్ ఈస్ట్ వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి పంచకర్ల రమేష్, గాజువాక సుందరప్ సతీష్, ఎలమంచలి సుందరప్ విజయ్, భీమలి పంచకర్ల సందీప్, నెల్లిమర్ల లోకం, తిరుపతి కిరణ్ రాయల్, గుంతకల్లు మధుసూదన్ గుప్తా, శ్రీకాళహస్తి కోట వినుత. సో ఇవి టీడీపీ జనసేన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్టు. దీనికి సంబంధించి అంటే అఫీషియల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించే వరకు కన్ఫర్మేషన్ లేదనమాట. ఇకపోతే జనసేన అంటే ఇప్పటిదాకా చూసింది మనం ఓన్లీ అంటే సోషల్ మీడియాలో తిరుగుతున్నది. యాక్చువల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి 5 సీట్లను ప్రకటించారు. ఆ 5 సీట్లు ఇవి: నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, తెనాలి నాదెండ్ల మనోహర్. మిగిలిన 19 స్థానాలకు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇకపోతే టీడీపీ 94 సీట్లు, జనసేన 24 సీట్లు, మొత్తం కలిపితే 118 నియోజకవర్గాలకు ఇప్పటికీ టోటల్గా సీట్లు ఫైనల్ అయినాయి. అంటే ఉమ్మడి జాబితాలో ఇంకా ఎన్ని, ఇంకా 57 సీట్లలో అభ్యర్థుల ప్రకటన చేయాల్సి ఉంది. ఈ బ్లాంక్ను ఎవరి కోసం పెట్టారంటే బీజేపీ కోసం ఖాళీగా ఉంచినట్టు. అంటే ఇప్పటికీ కూడా బీజేపీకి తలుపులు తెరిచే ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు వీళ్లకు హింట్ ఇచ్చినట్టు అనమాట. బీజేపీ ఇప్పటికే 50 సీట్లకు పైగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. బీజేపీ డిమాండ్లో భాగంగానే జనసేనకు కేవలం ఇప్పుడు ఇప్పటి వరకు అంటే 24 సీట్లకు లిమిట్ చేసినట్టు ఒక అంటే చర్చ అయితే జరుగుతుందన్నమాట. పొత్తుకు సంబంధించి అంటే ఈ 118 సీట్లలో బీజేపీ జనసేన మధ్య ఎట్లాంటి వివాదాలు లేని సీట్లను ఎవరికి వాళ్ళు షేర్ చేసుకున్నారు, మిగిలిన సీట్లను బీజేపీ ప్రమేయంతోన, అంటే ఇందులో కూడా ఇంకొన్నింట్లో జనసేన పోటీ చేయొచ్చు, టీడీపీ అభ్యర్థులు కూడా ఉండొచ్చు. అంటే ఇందులో ఈ మిగిలిన 57 సీట్లలో బీజేపీకి కేటాయించేవన్నీ అన్నది తేలిన తర్వాత మిగిలినవి వీళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట. సో బీజేపీ ఏం డిమాండ్లు పెడుతుంది, ఎన్ని వస్తాయి ఆ పార్టీకి అన్నది ఇక రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ నెల చివరాఖరిలో చంద్రబాబు పర్యటన ఉండొచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా మొన్న యాక్చువల్గా 21-22 తారీఖులో రమ్మని చెప్పారు, కానీ ఈ పొత్తు ప్రకటన ఇంకా తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు డిసైడ్ అయిన తర్వాత, అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీ సీట్ల కసరత్తు చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చేసేయండి, మీ గోళం మాకెందుకు అని చెప్పి ఢిల్లీ ఇండికేషన్ ఇచ్చినతో ఇవ్వడంతోనే హడావిడిగా ఈ కార్యక్రమం పెట్టుకున్నట్టు తెలిసింది. ఇకపోతే ఈ పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారన్నమాట. సుమారు 1,50,000 మందికి పైగా పబ్లిక్ పల్స్ పట్టుకున్నాం, ఓటర్లు కార్యకర్తల మనోభావాలను గుర్తించినాం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి ఏవో కథలు పడ్డారు అన్నట్టు. గత 2-3 ఏళ్ళుగా ఎప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత కసరత్తు చేయలేదు, ఈసారి మాత్రం చాలా
డీప్ ఎక్సర్సైజ్ చేసినాం అని చెప్పి ఆయన మాట్లాడినమాట. దేనికోసం? పొత్తు కోసం, అది రాష్ట్ర భవిష్యత్తు కోసం. 40 ఏళ్ళ పార్టీ ఇంత దీనావస్థలో ఉన్నది మాత్రం చెప్పుకోరు. కేవలం అంటే పొత్తుల కోసం ఏ సీట్లు ఎవరెవరికి ఇవ్వాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా దింపాలనే దానికి మాత్రం చేసిన కసరత్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విందాం. ఈ రెండు పార్టీల కోసం కాదంట, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అంట. చూడండి, ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, చాలా రాజకీయాలు చేశాను కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయంలో 19లో మళ్ళా ఒక విఘాతం రావడం, ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటి కంటే 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకా చెప్పేటోడు చంద్రబాబు అయితే ఈయనటోడు విలేకరు అని అప్పట్లో ఒక సామెత అనమాట. ఇంకా ఈయన కథలన్నీ ఉంటే ఫస్ట్ పొత్తు కోసమే ఇంత డీప్ కసరత్తు చేసినాం, ఎక్సర్సైజ్ చేసినాం అన్నప్పుడే వీళ్ళ డొల్లతనం ఏందనేది బయటపడింది. ఇక ఇది చంద్రబాబుకు సంబంధించిన లిస్టు. దీని తర్వాత అభ్యర్థులు ఎవరు అంటే ఇప్పుడు వైసీపీ ప్రకటించిన అభ్యర్థులు, తర్వాత టీడీపీ అభ్యర్థులు, ఈ రెండు పార్టీల మధ్య అంటే కూటమి మధ్య వైసీపీ మధ్య పోటీ ఎట్లా ఉండదు అన్నది మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. మరోవైపు కనీసం 3 వంతుల సీట్లలో పోటీ చేస్తామని చెప్పి గతంలో ఎవరు పవన్ కళ్యాణ్ ప్రకటించిండు, అంటే పొత్తులో భాగంగా 1/3 అంటే 175 సీట్లలో కనీసం 60 సీట్లలో పోటీ చేస్తామని చెప్పి గతంలో ప్రకటించిండు అనమాట. అయితే ఇప్పుడు వచ్చిన సీట్లు ఏంటంటే 24 పావలా వంతు అని సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోలింగ్ జరుగుతుంది అనమాట. పావలా ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి పావలా సీట్లకు లిమిట్ అయిపోయిందని మేమంటున్న మాట కాదు, ఈ సీట్ల ప్రకటన తర్వాత జనసేన అధినేత మీద పడుతున్న సెటైర్లు అనమాట. 60 సీట్లకు డిమాండ్ చేసి 24 సీట్లకు బార్గెయిన్ చేసుకున్నారంటే ఇక 10 ఏళ్ల పార్టీలో ఒక అంటే స్వశక్తితోన ఎదగకుండా ఇంత దీనస్థితికి పడిపోయిన దుస్థితి పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్రకు మచ్చతూనక అనమాట. సో మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లాంటి తీర్పిస్తారు, కూటమికి పటం కడతారా లేకపోతే పాడే కడతారా అనేది మరి 2 నెలలు తెలియే అవకాశం ఉంది. సో చూస్తూనే ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ అంటే కూటమి మధ్య వైసీపీ మధ్య బలాబలాలు ఏంటి, ఆయా నియోజకవర్గాల్లో అంటే ప్రకటించిన సీట్లలో అభ్యర్థులు ఎవరెవరు అన్నది డీటెయిల్డ్గా మరొక వీడియోలో చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.